हाँ ओम शांति। ओम शांति। कहते हैं भगवान ने सब खेल रचाया, राइट? అంటారు కదా భగవంతుడు రచించిన ఆట ఇది అని. రచాయా ఏం ఆట రచించారు భగవంతుడు? దుఃఖదాయ మరి అంటారు కదా ఈ ప్రపంచంలో ఇంత దుఃఖము ఇంత బాధలు భగవంతుడు ఎందుకు సృష్టించారు అంటారు. ఈరోజు బాబా అంటున్నారు ప్రతి పరిస్థితిని ఆటగా అనుకోండి. మరి చేసి చూడాలి కదా బాబా అంటున్నారు, చేసి చూడండి, దాని వలన ప్రాప్తి ఏంటి, అనుభవం ఏంటి తెలుసుకోండి. దాని గురించి బాబా చెప్తున్నారు, దాన్ని అలా ఆ విధంగా దాని పూర్తి లాభాన్ని పొందొచ్చు అంటున్నారు. ఈ రోజు బాబా చెప్తున్నారు అలౌకిక ఆట, బొమ్మలతో అలౌకిక ఆటను ఆడుతూ సదా శక్తిశాలిగా అయ్యే అచల్ ఆర్ అడోల్ అచల్ అడోల్ భవ నా మన్ మే చలాయ మని హో నా బాహర్ సే డోల్నే లగ్తే హై నా ఘబ్రాహట్ మనసులో గాని బయట గాని ఊగుతూ ఉండకూడదు. అడోల్ భవ అచల్ అడోల్ భవ అలౌకిక జీవన్ మే అలౌకిక జీవితంలో మాయ రావటం కూడా ఒక అలౌకికమైన ఆటే. ఎలా అంటే శారీరక శక్తి కోసం ఏ విధంగా ఆటలు ఆడించడం జరుగుతుందో అదే విధంగా అలౌకిక యుగంలో పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ ఈ అలౌకిక ఆటను ఆడండి. వీటికి భయపడకండి, గాబరా పడకండి. సర్వ సంకల్పం సహిత సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాప్ దాదాపై బలిహారం చేసుకోండి. అప్పుడిక మాయ ఎప్పుడు దాడి చేయలేదు. అమృత వేళే సాక్షి బన్ బాబా చెప్తున్నారు రోజు అమృత వేళ సాక్షిగా అయ్యి స్వయాన్ని శక్తులు సర్వశక్తులతో అలంకరించుకున్నట్లయితే స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించినట్లయితే అచల్ అడోల్గా చెల్లించకుండా స్థిరంగా ఉంటారు. బాబా కేతే అష్ట శక్తి ఉస్కా శృంగార్ కరో స్లోగన్ హై కోయి భీ సంసార్ సమాచార్ సున్నా ఔర్ సునానా యహ స్లోగన్ ఎటువంటి ప్రాపంచిక సమాచారాన్నైనా వినటం వినిపించటం ఇది కూడా స్వయంలో చెత్తను జామేసుకోవటమే అంటారు కదా. కళ్ళతో ఏదైతే చూస్తున్నామో చెవులతో వింటున్నామో అది జీవితాంతం మర్చిపోంటాం కదా. అందుకే అంటారు చెడు చూడొద్దు, చెడు వినొద్దు. తర్వాత చెడు మాట్లాడొద్దు, అది మూడో నెంబర్ వస్తుంది మాట్లాడటం. ఇంత గమనాన్ని మనం ఇస్తే ఎలాంటి ఎంత అవసరమో ఎంత సూచనలు ఉండాలి కానీ
ఎక్కువ విస్తారంలోకి వెళ్ళటం వల్ల బుద్ధిపై ప్రభావం పడుతుంది, సంకల్పాలు కూడా నడుస్తూ ఉంటాయి. మరి తెలియకుండా లోపల లోపల దాని భయం కూడా ఉంటుంది, ఏది సంభవిస్తుందో, ఎవరికి ఏమైంది, మళ్ళీ మనకు కూడా అవుతుందేమో. మరి మనం కూడా ధ్యానం ఉంచుకోండి, మిగతా వాళ్ళు చెప్తాం. ఈ ప్రశ్నలు మనసులో వస్తూ ఉంటాయి, ఎక్కడి వరకు అయితే అవసరమో అక్కడి వరకే తెలుసుకోవాలి. మన బ్రహ్మ బాబా రోజు రాత్రి 9:10 10 నిమిషాల కోసం ఆ సమయంలో సమాచారం న్యూస్ చదివేవాళ్ళు, ఎందుకంటే ఎంత సమాచారం ఎంత సరిగ్గా ఉందో కూడా తెలియదు. ఎవరు ఎవరికి వాళ్ళు వాళ్ళ పక్షం గురించే మాట్లాడతారు, ఆ పక్షం ఉంటే మరి మన ఆలోచనలు కూడా అట్లానే అవుతాయి. అందుకని 10 నిమిషాలు చూసేవాళ్ళు చాలా క్లుప్తంగా ఏం జరుగుతుందని మాత్రం చూసేవాళ్ళు. మనం కూడా ఎంత వరకు ఎంత న్యూస్ వినాలి, వినిపించాలి, విని వినకూడని విషయాలు ఉంటే వాటిని వినిపించకూడదు. మరి అందుకే బాబా చెప్తున్నారు, ప్రతి పరిస్థితిని బొమ్మలాటగా చూడండి, బొమ్మలాటగా చూడండి, అది తెలుసుకొని చేయండి. రేపు పొద్దున్నే చూడండి, పొద్దున్నే అలంకరించుకోండి శక్తులతో. రోజంతా ఏ విషయం వచ్చినా కానీ ఎలాగైతే నవ్వు ఆడతారు కదా, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. మరి మన వైపు బాల్ రావటం వస్తే కొట్టడానికి రెడీగా ఉంటారు కదా. మరి బాలే రాకపోతే, బాలే ఎవరు వేయకపోతే ఎట్లా ఆడతాం? మరి డ్రామా అనుసారంగా కర్మల లెక్కాచారాలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, మరి తుఫాన్లు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక రూపంలో మాయ వస్తూ ఉంటుంది. మళ్ళీ అనుకుంటాం మన గేమ్ వచ్చిందంటే మనం ఆడతాం కదా. బాబా చెప్తున్నారు మనం చేయగలం అంటేనే బాబా చెప్తారు కదా. అసంభవమైన విషయాలు అయితే బాబా చెప్పరు కదా, కఠినమైన విషయాలు. సంభవం కూడా మరి సరళంగా కూడా అయిపోతాయి చేస్తే. మేము ఒకసారి ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవటంలో ఒకసారి గట్టిగా మాట్లాడితే, ఒక మీటింగ్ లో ఉన్నాం మేము, చాలా పెద్దవాళ్ళ మీటింగ్ ఒకరిద్దరు కొంచెం గట్టిగా చెప్పారు వాళ్ళ విషయాలు, వాళ్ళ మాటలు. సహజంగానే మరి మిగతా వాళ్ళు అప్సెట్ అవుతారు కదా. బాబా అంటారు మరి ఇది బ్యాడ్మింటన్ కదా, ఎవరో ఒకళ్ళ వైపు స్పీడ్ గా సెటిల్ వస్తే మరి మళ్ళీ ఆ సెటిల్ వెనక్కి పంపించండి. మరి ఆ సందేశం నాకు ఎన్ని ఏళ్ళు ఉన్నా ఇంకా గుర్తుంటుంది, బాబా చెప్పారు ఇలా, ఇది ఆట కదా పిల్లలు. ఆ సమయంలో ఆ ఆత్మలో భావన బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఏదైనా కారణంగా ఏదైనా అంటే నాకు దాన్ని తట్టుకోవటానికి ఏదో ఒక శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. మరి ఆట అనుకొని ఆలోచించి మాట్లాడితే మన ముందుకు వచ్చే విషయాలన్నీ చూసుకోవాలి. ఏదైనా విన్న మాటలు కూడా విన్న వాటిని కొంతమంది మర్చిపోతారు, కానీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి సమయం. అందుకని ప్రతి వారి పట్ల
చాలా మంచిగా మాట్లాడండి. కళ్యాణకారి భావన వాళ్ళే హై, ఇది వీళ్ళు చాలా మంచి కళ్యాణకారి భావన వాళ్ళు, మంచి పురుషార్థులు. వీళ్ళ ఎలాంటి సంస్కారం ఉన్నా మనం శుభభావాన్ని ఉంచుకోవటం, మరి మాట్లాడటం ద్వారా సూక్ష్మమైన ఏవైతే లెక్కాచారాలు ఉన్నాయో చిన్న చిన్నవి, అవి కూడా వశమవుతాయి, ప్రేమ సంబంధాలు కూడా తయారవుతాయి. మనకు తగిలేట్టుగా ఎప్పుడు బాల్ ఆడకూడదు కదా, అప్పుడు నొప్పి అవుతుంది. అందరికి అనుభవం ఉండొచ్చు మీ చిన్నప్పుడు ఆటలు కొంచెం మిస్ అయినా మరి మనకు తగులుతుంది. మరి శక్తులను ఎలా ఉపయోగించాలి, మరి బలిహారం అవటం అంటే అర్థం అంతా బాబాకు అర్పితం చేయటం. ఏ ఆలోచనలైనా, కఠినమైన పరిస్థితులైనా, చింతలైనా, వ్యర్థ సంకల్పాలైనా అన్నిటినీ బాబాకు అర్పించండి. ఎవరు అన్నారు మరి ఆలోచనలే ఎలావు, మన మనస్మృతి చేసుకోవాలి. నేను బాబాకి ఇచ్చేసాను కదా, మళ్ళీ ఎలా తీసుకుంటాను అనుకోవాలి. మరి విశ్వాసాన్ని ఉంచాలి. బాబా అన్న మాటలు విన్నారు, బాబా విని జవాబు కూడా ఇస్తారు. నాకు కావాల్సిన జవాబుని బాబా చెప్తారు. ఒకసారి వెంటనే లభించకపోయినా తర్వాత లభించినా తప్పకుండా అయితే లభిస్తాయి జవాబులు. ఈ విశ్వాసంతో సంగమ యుగంలోని కొంచెం మిగిలి ఉన్న సమయాన్ని ఖుషీగా, మౌజుతో ఆడితే శక్తి కూడా పెరుగుతుంది, ఖుషి కూడా అవుతుంది, మోజు కూడా వస్తుంది. అచల్ అంటే లోపల ఏంటి ఎలా అనే అలా కదలిక ఉండకూడదు. ఇంకోటి బయట స్థితి పైన కింద అవటం. ఒకటి బాబా ఎప్పుడు అంటారు, అచల్ అడవులుగా ఉండండి, బ్రహ్మ బాబాని చూడండి ఎంత అచల్ అడవులుగా ఉండేవాళ్ళు లోపల బయట. సేవా క్షేత్రంలో మరి ముందుకు వెళ్తారు, ఇంకా ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి. మరి ముందుకు వెళ్ళే కొద్ది పరిస్థితులు వస్తూనే ఉంటాయి, కానీ మనకు సర్వశక్తివంతుడైన బాబా యొక్క వరదానాలతో విజయాన్ని ప్రాప్తించుకోవాలి. అంటే ఆటలో మనం విజయాన్ని పొందాలి, గెలవాలి. ఓం శాంతి.